తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించవలసిన ఆరోగ్యశ్రీ బకాయిలు రోగుల పాలిట శాపంగా మారాయి. ప్రభుత్వ వర్గాలతో జరిగిన చర్చలు పాక్షికంగానే ఫలితాలనిచ్చాయి. బకాయిలన్నీ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టుబట్టడంతో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు స్తంభించిపోయాయి. ప్రైవేట్ ఆసుపత్రులు తలపెట్టిన బంద్ కొనసాగుతుండగా బంద్లో కార్పొరేట్ ఆసుపత్రులు కూడా పాల్గొంటున్నాయి. బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు వెనక్కి తగ్గేది లేనని ఆసుపత్రుల యాజమాన్యాలు తెగేసి చెప్పేయడంతో ఆరోగ్యశ్రీ స్తంభించింది. 300 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించిన నిధులను విడతల వారీగా కాకుండా ఒకేసారి విడుదల చేసి చెల్లింపులు జరపాలని, అప్పటి వరకు ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించేది లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం టీషా. అడిగిన 3 డిమాండ్స్ కూడా వాళ్ళు రైటింగ్లోనే ఆల్రెడీ ఇచ్చారు, ఇచ్చి వెబ్సైట్లో కూడా పెట్టేశారు. అది అలానే ఈ ఎంఓయూ చేంజెస్ మీద కూడా, మరియు ఈ రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్ మీద కూడా దాన్ని కూడా కమిటీ వేసేసి ఈ జూలై 31 లోపు ఒక నివేదిక ఇచ్చి దాన్ని గవర్నర్ సమర్పించాలని కూడా ఇవాళ హెల్త్ మినిస్టర్ గారు కోరారు. సో దీంతో ఏంటంటే మనం తెలుస్తూనే ఉంది, ఇంతకుముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు కూడా చూసాము 100 కోట్లు రిలీజ్ అయ్యాయి, ఆల్రెడీ మాకు డబ్బులు రావడం మొదలుపెట్టారు. అలానే ఇంకో 15 రోజులు మిగతా 100 కోట్లు బకాయిలు కూడా చెల్లిస్తామన్నారు. డెఫినెట్గా మాకు హెల్త్ మినిస్టర్ గారి నమ్మకం ఉంది, డెఫినెట్గా జరుగుతుంది మా అనుకుంటున్నాము. హెల్త్ మినిస్టర్ గారు మాకు పిలిచేసి, ప్రతినిధులకు పిలిచేసి అష్యూరెన్స్ ఇచ్చారు, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము తీరుస్తాం, ఎస్పెషల్లీ బకాయిలు అంటున్నారు కదా, అది 1 మంత్లోపు తీరుస్తాము అని వారు కూడా ప్రెస్లో ఈరోజు మార్నింగ్ చెప్పారు, ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. మినిస్టర్ గారు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ మినిస్టర్ గారి మీద గౌరవంతో మేము సర్వీసెస్ అనేది మేము మళ్ళీ రిజ్యూమ్ చేస్తున్నాము, అంటే స్ట్రైక్ అనేది కాల్ ఆఫ్ చేస్తున్నాము, సర్వీసెస్ స్టార్ట్ చేస్తాము ఈరోజు నుంచి, ఈరోజు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాము. ఎవరికి ఇబ్బంది కావద్దని అనుకుంటాం మేము. ఒకటి మినిస్టర్ గారు ఏమన్నారంటే ఈ స్కీమ్ ఏ విధంగా రంచేస్తే బాగుంటుంది అనేసి ఒక కమిటీ వేశారు, ఏం చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము స్కీమ్లో,